అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రాణగండం ఉంది. అది ఎలాగంటే, ఈ రోజు మీరు స్త్రీని ఆకట్టుకోవడానికి వాహనాన్ని అతివేగంగా నడపడంతో మీకు ఆపదలు జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు మీ జేబులో నల్ల పసుపు కొమ్మును ఒకటి ఉంచుకోండి. ఇలా చేయటం ద్వారా మీకు ఎలాంటి హాని అనేది దరిచేరదు. అన్ని శుభాలే కలుగుతాయి. అవుట్డోర్ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీకు ఈ రోజు మంచిగా హాయిగా అనిపిస్తుంది. కోల్పోయినటువంటి శక్తిని వేగం పంచుకుంటారు. దీనివల్ల మీకు చాలా మంచి మేలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. మీ యొక్క చెడు అలవాట్లు మిమ్మల్ని ఈ రోజు వెనక్కు లాగే అవకాశాలున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీరు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేయడంతో రోజంతా మీకు నవ్వులను మెరిపించి మురిపించే రోజుగా ఉంటుంది. రావి చెట్టుకు నీటిని అందించండి మరియు ప్రదక్షిణలు చేయండి. ఇలా చేయటం వల్ల మీకు మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ రోజు భాగస్వామిక చర్చలు వాయిదా పడటం మంచిదని గమనించండి. బంధువుల ఆకస్మిక రాకతో ఒకంత మీకు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ రోజు మీరు అన్ని వివాహ ప్రయాణాల యొక్క అక్షర సత్యాన్ని నేర్చుకోగలుగుతారు. ఈ రోజు ఏదో ఒక పనిపై మీరు లీనం అవుతారు. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగటం మంచిది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. ఆహార విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. వ్యాపారాల్లో శ్రమ అధికంగా ఉంటుంది. వ్యక్తిగత సమస్య ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. ప్రయాణాలు లాభాలని కలిగిస్తాయి. మహిళలకైన వారి నుంచి ఆస్తి లాభం చేకూరుతుంది. అవసరాలు పెరిగి రుణాలు చేయాల్సి వస్తుంది. కొన్ని బాధ్యతలు పెరిగి సతమతం అవుతారు. కార్యక్రమాల మీరు పూర్తిగా లీనమవుతారు. ఈరోజు మీకు కొంత పని ఒత్తిడి వల్ల, మీకు అలసట వల్ల మీకు నిద్రలేమి సమస్యలు ఏర్పడేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మీ ఇంట్లో మీ స్నేహితులు చాలా కాలం తర్వాత మీకు కలవడానికి వస్తారు. ఈరోజు మీకు దాని ప్రభావం కనిపిస్తుంది. ఇక మీకు పని ప్రభావితం అవుతుంది. మధ్యాహ్నం ఆదాయం పెరుగుతుంది. ఎవరితోనూ రుణాలు తీసుకునేటటువంటి విషయాన్ని మీరు ఈరోజు ఉంచకూడదు. మీరు దుబారా ఖర్చును ఈరోజు నివారించాల్సి ఉంటుంది. ఇక ఈరోజు మీరు విజయం ఎలా సాధించాలి అనే దాని మీద దృష్టి పెడతారు. విద్యార్థిని విద్యార్థులు అయితే ప్రత్యేకంగా విజయాన్ని సాధించే దృష్టిలోనే వారి భవిష్యత్తు ధోరణి గురించి ఆలోచించటం అంటూ జరుగుతుంది. ఈరోజు లక్కీ సంఖ్య 26, లక్కీ కలర్ రూబీ. పరిహారంలో సాయిబాబా ఆలయ దర్శనం చేసుకుంటే శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.